విముక్త ప్రభుత్వాన్ని తీసుకురావాలి. ఎవరు నాదన మనోహర్ గారు చెప్పిన పాయింట్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ తరపున నేను కోరుతున్నా. పార్టీ శ్రేణులకు కూడా పవన్ తన మాటగా చెప్పాలన్నారు. ఇది వారు చెప్పినటువంటి పాయింట్. అంటే పరోక్షంగా వైసీపీకి ఓటు వేయొద్దు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయండి అన్నారు. కానీ బీజేపీ తరపున అభ్యర్థిగా మాధవ్ నిలబడినట్లున్నారు. మరి మాధవ్ గారికి ఓటేయమని ఏం చెప్పినట్లేరా? బీజేపీకి ఓటేయాలని ఏమైనా చెప్పారా? లేకపోతే అవసరం లేదు వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పారా? లేకపోతే ఏంటి అంటే అది పర్టికులర్గా మీరు అడిగిన పాయింట్ అక్కడ మేము అడిగాం సార్. అంటే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉంది కనుక మీరు మరి కొన్ని చోట్ల వాళ్ళ అభ్యర్థులు బరిలో ఉన్నారు కనుక మీరు వాళ్ళకనే ఏమైనా సమర్థిస్తున్నారా అని అడిగితే మాకు అట్లా కాదు, కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవం అయిపోయినాయి, కొన్ని ప్రాంతాల్లో పోటీలో ఉన్నారు. పర్టికులర్గా మేము బీజేపీకి వేయండి లేదా పలానా వాళ్ళకి వేయండి అని చెప్పట్లేదు. ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా జనసేన పార్టీ సానుభూతి పరులుగా ఉన్నవారు కానీ లేదా జనసేన పార్టీ నాయకులు కానీ గ్రాడ్యుయేట్స్కి ఉన్నవారు అందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు మీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళు ఓటేసుకోండి అని చెప్పారండి. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పమన్నారు, పవన్ కళ్యాణ్ మాటగా నేను చెప్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే బీజేపీకి ఏమని చెప్పలేదు, అంటే బీజేపీ కూడా ఏమి అడగలేదు అనుకుంటా? చెప్పలేదండి, బీజేపీ అడగలేదు. అయితే బీజేపీ మాకు మద్దతు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారిని అడగలేదు సార్. బీజేపీ అంటే పొత్తులు అనేవి అడగలేదు. అడగనప్పుడు మరి ఏమని ఎట్లా చెప్తారు వాళ్ళకి? అడిగితే కదా పెట్టేది భోజనం, అమ్మాయినా అన్నం పెట్టమంటే కదా పెట్టేది. అంటే ఇక్కడ ఇక్కడ అనేది అడగకుండా ఎలా పెడతారు? పొత్తులు అనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడలేదు సార్. ఏమంటావు? పొత్తులు అనే విషయం మీద భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదండి, ఇటు జనసేన పార్టీ మాట్లాడలేదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మేమిద్దరం పొత్తుల్లో ఉన్నామని మాత్రమే చెప్తున్నారండి. పోరాటాలకు కానీ లేకపోతే సమస్యలపై ఉద్యమానికి కానీ లేకపోతే ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడు కానీ వాళ్ళిద్దరి మధ్య పొత్తులు వికసించట్లేదు. కొద్ది రోజుల క్రితం సోమవీరరాజు గారు కూడా మేము వైసీపీ మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం, మాకు ఎవరితోటి సహాయ సహకారాలు అక్కర్లేదు కానీ వ్యాఖ్యానించారండి సోమవీరరాజు గారు. అంటే ఆయన పొత్తులో ఉన్నప్పటికీ కూడా మాకు అక్కర్లేదు ఆయనే చెప్పేస్తారు. మాకు మేము అధికారంలోకి వస్తాం రానున్న రోజుల్లో, మాకు ఎవరైనా కాదంటే 24 ఉద్దేశం పెట్టుకోనన్నారా? రానున్న రోజులు అంటే 40 సంవత్సరాలు ఇప్పుడైనా, భవిష్యత్తు అంతా రానున్న రోజులే కదా. అందుకని ఇన్ఫినిటీ అంతే సార్. మొత్తానికి అయితే దీన్ని బట్టి నాదెండ్ల మనోహర్ గారు ఐప్యాక్ గురించి కూడా కొంచెం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఐప్యాక్ విషయంలో కూడా అసలు ఐప్యాక్ వాళ్ళు ఏది చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేకపోతున్నారు. ఏ రోడ్లు వేయాలో కూడా ఐప్యాక్ వాళ్ళు చెప్పాలి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఎందుకని అన్నారు సార్, ఇలా ఐప్యాక్ కూడా చాలా టార్గెటెడ్గా మాట్లాడారండి నాదెండ్ల మనోహర్ గారు. సరే, వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాలు అంటే గెలిపించడమో లేకపోతే వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉండేది కదా. సరే అట్లా కాదు, ఇప్పుడు అంటే బీజేపీతో ఓట్లు వేయాలని బీజేపీకి చెప్పలేదని అంటే, అంటే బీజేపీకి జనసేనకి ఏమీ లేనట్టే సార్. ఊరక అసలు ఇంకేమీ లేదు, అయిపోయింది కటీఫ్, దాదాపుగా లేనట్టే సార్ కటీఫ్. ఇంకా అది చివర ఏదైతే ఉందో థ్రెడ్ అది కూడా దిగిపోయింది. ఇంకేదో ఉంటే గాలిలో కలిసి ఉంటాయి అంతే. ఇంత ఇప్పటికే ఏమీ లేదు, ఎప్పటి నుంచో ఎప్పుడో తప్పని సందర్భం వచ్చినప్పుడు, తప్పని పరిస్థితి వచ్చినప్పుడు మేమిద్దరం కలిసే ఉన్నాము, మేమిద్దరం కలిసే పోటీ చేస్తామంటారు. అది ఎవరికి అవసరం కోసం వాళ్ళు చెబుతుంటారు అంతే తప్ప ఇంకా ఇద్దరు ఉద్దేశాలతో ఉండవు. ఒకటి, రెండోది ఇప్పటం విషయంలో పవన్ కళ్యాణ్ గారికి అంత ఇబ్బంది అయింది. ఆయన అటు వెళ్తూ ఉంటే అడ్డగించారు, ఆడ అక్కడ వాళ్ళకి సంబంధించిన భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఇల్లు కూలగొట్టారు. మరి అంత జరిగితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి నుంచొని ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసి ఆందోళన చేసి ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డారు. కానీ కనీసం బీజేపీ వాళ్ళు వెళ్ళి అక్కడ పోయి నిలబడాలి కదా. విశాఖలో పవన్ కళ్యాణ్ గారు వెళుతూ ఉంటే ఆయన్ని వాహనాన్ని పానీయకుండా పోలీస్ అధికారులు అడ్డం పెట్టి ఆయన లోపల వాహనంలో కూర్చోబెట్టి బలవంతంగా ఆయన్ని తర్వాత హోటల్లో మళ్ళీ అక్కడ మళ్ళీ గందరగోళం చేస్తే, హోటల్ దగ్గర ఇష్యూ చేస్తే మళ్ళీ అక్కడ ఆయన ఎక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇక్కడ అట్లా 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. మరి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా వారిని, వారి కుటుంబాన్ని, లేదా వాళ్ళ పిల్లల్ని, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ని, లేదా ఇలా అనేక మందిని వాళ్ళ ఇంట్లో అతను వ్యక్తిగతంగా హననం చేస్తూ ఉంటే, తిడుతూ ఉంటే మరి బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడరు? విశాఖ సంఘటనలో మాట్లాడరు, ఆయన తిట్టిన మాట్లాడరు, ఇప్పటి గురించి మాట్లాడరు. ఏమంటారు? మేమిద్దరం కలిసే ఉన్నాం, మేమిద్దరం కలిసే రేపు కంటెస్ట్ చేస్తామంటారు. అంటే ఎవరి కోసం ఉంటారు?
ఎవరినోకో న్యాయం చేయటం కోసం, ఎవరికో మంచి చేయటం కోసం అలా చెప్తుంటారు, లేదా వాళ్ళకి వాళ్ళు మంచి చేసుకోవటం అంటే. అయితే వీర్రాజు గారు ఒక్కరు మాత్రం వెళ్ళారు. విశాఖ సంఘటన జరిగిన తర్వాత నోవాటెల్కి వస్తే పవన్ కళ్యాణ్ గారు, వీర్రాజు గారు మాత్రం వెళ్ళి గట్టిగా నేను ఉన్నాను, మనం కావాలంటే గవర్నర్ దగ్గరికి వెళ్దామని కూడా ఆయన ఆ రోజు వెళ్ళారు. ఆయన ఒక్కరే, మిగిలినటువంటి వారు ఎవరు నాకు అక్కడ కనపడలేదు. అంటే ఎక్కడుంది వాళ్ళిద్దరికి అసలు బాండింగ్? ఆయన కష్టం వస్తేనే వెళ్ళనప్పుడు, ఆయనకి సమస్య వస్తేనే వెళ్ళనప్పుడు ఇంకెక్కడ బాండింగ్ ఉంది? వాళ్ళు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయి మాకు ఓట్లు అయిపోయాం చెప్పండి అని చెప్పని అడగాలి. అలా అడగనప్పుడు ఆయన ఎందుకు చెప్తారు? ఎవరు కనుట వాళ్ళకి వేసుకోండి వైసీపీకి అగేనిస్ట్గా అని చెప్పారు. అంటే లాస్ట్ థ్రెడ్ కూడా తెగిపోయింది. బీజేపీ జనసేన బంధం కటీఫ్, ఇక చిగురించినటువంటి బంధం టీడీపీ జనసేన, అందుకని టీడీపీ జనసేన అందుకని వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు, వీళ్ళ పాటికి వీళ్ళు ఉంటారు. మరి ఎవరు ఎటున్నా కానీ మురళి మాత్రం మురళి అంతే కదా, ఇంకేలేవుగా సార్, అంతే కదా, ఇంకేమైనా ఉన్నాయా? లేవలేదు సార్. అవును సార్, లేదు సార్. ఓకే రైట్. అయితే మొన్న కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా మాట చెప్పారు సార్. ఏం చెప్పారు? మాకేం చెప్పలేదు. ఆయన ఏం చెప్పారు సార్? మామూలుగా ఏదో ఇంటర్వ్యూలో నాలుగు గోళ్ల మధ్య కూర్చున్నప్పుడు మనం బలోపేతంగా ఎదగాలి, మన పొత్తులతో పని లేదు, బయట మాత్రమే జనసేనతో పొత్తు అని చెప్తున్నారని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్. చాలా సరే, ఇంక చాలా ఉన్నాయి ఎట్లా. సరే అయితే మురళి చూద్దాం సార్. నెక్స్ట్ భాస్కర్ రెడ్డికి నోటీసులు, అరెస్ట్కి ఫిక్స్ అయ్యారా?